సినిమాల విషయంలో వాటిని ఆదరించే విషయంలో ఒక్కో ప్రాంతంలో ప్రేక్షకులది ఒక్కో అభిరుచి. అందుకే ఒక్క దగ్గర ఫ్లాప్ అయిన సినిమాలు మరో భాషలో డబ్ అయి సూపర్ హిట్స్ కొడుతుంటాయి. అయితే ఇప్పటి వరకు కేవలం సినిమాల వరకు మాత్రమే పరిమితమైన విషయం ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్స్కి కూడా వర్తిస్తుంది. అదే ఇప్పుడు తమిళనాట రిలీజ్ అయిన రుద్రమ్మదేవి సినిమా విషయంలో వీరనారి రాణి రుద్రమ్మదేవి చరిత్రతో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తెలుగు చారిత్రాత్మక చిత్రం రుద్రమ్మదేవి వారం రోజుల గ్యాప్తో అదే పేరుతో గత శుక్రవారం తమిళ్లో విడుదలైంది. తెలుగులో టైటిల్ పాత్రధారి అనుష్కనని మించి గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ క్రెడిట్ కొట్టేస్తే తమిళంలో మాత్రం ఫుల్ క్రెడిట్ అనుష్కకే దక్కింది. డబ్బింగ్లో పసలేకపోవడంతో అల్లు అర్జున్ పాత్ర సాదాగా మిగిలిపోయింది. గమ్మునండవో అయ్ అంటూ తెలంగాణ యాసతో టాలీవుడ్ థియేటర్లో కేకలు పెట్టేస్తున్న గోనగన్నారెడ్డి కాలీవుడ్కి వచ్చేసరికి తేలిపోయాడు. అయితే రుద్రమదేవిగా అనుష్కకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అరుంధతి తర్వాత రుద్రమదేవిగా అనుష్క మరోసారి నట విశ్వరూపం ప్రదర్శించిందని ప్రశంసిస్తున్నారు. రుద్రమదేవుడిగా రుద్రమదేవిగా రెండు పాత్రల్లోనూ అనుష్క ప్రదర్శించిన వైవిధ్యం తమిళుల్ని ఆకట్టుకుందట. కాగా తమిళ అనువాదంలో దాదాపు 20 నిమిషాల సన్నివేశాలను తొలగించేశారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన వాయిస్ ఓవర్ ను తమిళంలో సీనియర్ నటుడు నాజర్ చేత చెప్పించారు. ఆన్లైన్ ఫ్యాషన్ పోర్టల్ మింత్రాను సెలెక్ట్ చేసుకుందట. దీనిలో దీపిక సొంత బ్రాండ్ అయిన ఆల్ అబౌట్ యు దుస్తులను విక్రయించబోతున్నారని టాక్. సినిమాల్లో మరోపక్క యాడ్ ఫిలింలో తనకు ఫుల్ పాపులారిటీ లభిస్తుండటంతో ఈ క్రేజ్ను తన ఆన్లైన్ బిజినెస్ ద్వారా క్యాష్ చేసుకోవడానికి దీపిక ప్రయత్నిస్తున్నట్లుగా వినిపిస్తుంది.